హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా పుల్లటి మామిడికాయ తీసుకోవాలి. దీన్ని పై పేలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా కాకుండా ఇలా ముక్కలు కనబడేట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసేసుకుందాము. ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని, 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పచ్చడిని కూడా వేసి ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మామిడికాయ పచ్చడిని మనం 5 మినిట్స్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, మనం సర్వింగ్ చేసుకోవడమే. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.